హాయ్ ఫ్రెండ్స్ రోజులాగే ఈరోజు కూడా మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తోటి మీ ముందుకొచ్చాను ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటి అంటే టెలిగ్రామ్లో ఉన్నటువంటి ఛానల్ ఫీచర్ని యాక్చువల్గా మనకి ఈ ఛానల్ ఫీచర్ అనేది అదర్ యాప్స్లో లేదు వాట్సాప్లో కూడా మనము డైరెక్ట్గా యూజర్ టు యూజర్ కమ్యూనికేట్ చేసుకోవచ్చు అంటే పర్సన్ టు పర్సన్ చాటింగ్ అలాగే గ్రూప్ గ్రూప్ క్రియేట్ చేసుకుని చాట్ చేసుకుంటాం అంటే గ్రూప్ చాట్ చేయొచ్చు లేదంటే గ్రూప్లో ఓన్లీ అడ్మిన్ మాత్రమే మెసేజ్ పంపేలాగా కూడా సెట్ చేసుకోవచ్చు ఈ ఫీచర్స్ అయితే మనకి వాట్సాప్లో ఉన్నాయి అంతేకాని ఈ ఛానల్ అనే ఫీచర్ అయితే మనకి వాట్సాప్లో లేదు సో ఇన్స్టెడ్ ఆఫ్ దట్ వాట్సాప్లో ఉన్నది ఏంటంటే బ్రాడ్కాస్టింగ్ అంటే ఒక బల్క్ ఆఫ్ మెసేజెస్ని మనం పంపించాలి అనుకున్నప్పుడు మనం వాట్సాప్లో బ్రాడ్కాస్టింగ్ అనేది యూజ్ చేసుకోవచ్చు అయితే బ్రాడ్కాస్టింగ్ని ఛానల్తో కంపేర్ చేయలేము ఇక్కడ మనకి ఛానల్ అనేది ఒక డిఫరెంట్ క్రైటీరియా మనకి టెలిగ్రామ్లో అయితే టెలిగ్రామ్లో ఉన్నటువంటి ఈ ఛానల్ ఫీచర్ మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది ఎలా యూస్ చేయొచ్చు అనేది మనం ఇప్పుడు చూద్దాము మనం కనుక ఇక్కడ చూసినట్లయితే మన రీసెంట్ చార్ట్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి మనం ఒక కొత్త ఛానల్ని క్రియేట్ చేయాలి అనుకున్నప్పుడు టాప్ లెఫ్ట్లో ఉన్నటువంటి త్రీ బార్స్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ మెనూ ఓపెన్ అవుతుంది ఈ మెనూలో న్యూ ఛానల్ కనుక క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఛానల్ నేమ్ అడుగుతుంది ఛానల్ నేమ్ మనకు నచ్చిన నేమ్ అనేది మనం పెట్టుకోవచ్చు అలాగే డిస్క్రిప్షన్ కూడా మనము ఇక్కడ ఇవ్వచ్చు అంటే ఈ ఛానల్ దేనికి దేన్ని రిప్రజెంట్ చేస్తుంది దేనికి సంబంధించినటువంటి ఛానల్ అనేది మనం ఇక్కడ డిఫైన్ చేసుకోవచ్చు ఇక్కడ నేను ఒక ఇన్ఫర్మేషన్ అని అయితే ఇచ్చాను సో ఇప్పుడు మనకు ఒక ఛానల్ క్రియేట్ అయింది ఛానల్ క్రియేట్ అయిన తర్వాత మనకి ఇక్కడ రెండు ఆప్షన్స్ ఉంటాయి పబ్లిక్ ఛానల్ ఆర్ ప్రైవేట్ ఛానల్ ఈ మనం ఎప్పుడైతే ఇక్కడ పబ్లిక్ ఛానల్ అని పెడతామో ఈ ఛానల్ని కనుక యూజర్స్ ఒక నేమ్ తోటి గనక సర్చ్ చేసినట్లయితే జనరల్గా మనం యూజర్ సెర్చ్ చేసినప్పుడు ఎట్లయితే సెర్చ్ చేస్తామో అలా సెర్చ్ చేసినట్లయితే మనకి ఈ ఛానల్ అనేది ఆ సెర్చ్లో వస్తుంది అలాగే ప్రైవేట్ ఛానల్ అనేది పెట్టాము అంటే కనుక ఇది సెర్చ్లో రాదు ఓన్లీ మనము లింక్ షేర్ చేస్తే మాత్రమే ఈ ఛానల్లోకి ఎవరైనా జాయిన్ అవ్వగలుగుతారు అదర్వైజ్ జాయిన్ కాలేరు అలాగే పబ్లిక్ ఛానల్ అని పెట్టుకుంటే మాత్రం ఎవరైనా సరే జాయిన్ అవ్వచ్చు సో ఇక్కడ మనము ఛానల్కి లింక్ ఇచ్చుకోవచ్చు సో నేను ఒక నేమ్ అనేది ఇచ్చాను సో మనకు ఒక ఛానల్ అనేది ఇప్పుడు క్రియేట్ అయిపోయింది ఈ ఛానల్లోకి మెంబర్స్ని యాడ్ చేయాలి ఛానల్లో మెంబర్స్ని మనకి మనము దీంట్లో కూడా సేమ్ యాజ్ మనకి ఏదైతే గ్రూప్లో టూ ల్యాక్ మెంబర్స్కి పర్మిషన్ ఉందో అలాగే ఛానల్లో కూడా టూ ల్యాక్ మెంబర్స్కి మనకి ఇక్కడ పర్మిషన్ ఉంటుంది టూ ల్యాక్ మెంబర్స్ వరకు మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అలాగే వాట్సాప్లో మనకి ఫైవ్ మెంబర్స్కి మించి మనం ఏ మెసేజ్నైనా సరే ఫార్వర్డ్ చేయలేము ఇక్కడ మనము చాలా ఫైవ్ మెంబర్స్ కంటే ఎక్కువ మందికి మనము ఎట్ ఎట్ ఏ టైం ఒక సిక్స్టీ సెవెంటీ మెంబర్స్కి కూడా మెసేజ్ని ఫార్వర్డ్ చేసే ఆప్షన్ ఉంటుంది సి ఇది కనుక మనం ఆఫ్లో పెట్టాము అంటే నోటిఫికేషన్స్ అనేవి రావు ఇది సైలెంట్ మోడ్ అనుకోవచ్చు ఒక రకంగా చెప్పాలంటే అంటే ఫోన్ మొత్తం సైలెంట్ మోడ్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు ఈ ఛానల్కి వచ్చే మెసేజెస్ మాత్రమే మనకి వినిపించకుండా ఉంటాయి అనమాట అంటే నోటిఫికేషన్ రాదు సౌండ్ ఏం రాదు జస్ట్ వచ్చేస్తాయి మనం ఇక్కడ ఏదైనా సరే టైప్ చేసి సెండ్ చేయొచ్చు ఒక లింక్ని కనుక మనం ఇక్కడ సెండ్ చేసినట్లయితే దానికి ఎన్ని వ్యూస్ వచ్చినాయి అంటే ఇక్కడ మనం ఏదైనా ఒక లింక్ వేసినట్లయితే ఆ లింక్ని ఎంతమంది వ్యూ చేశారు అనేది కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది ఎవరెవరు వ్యూ చేశారు అనేది కూడా మనకి తెలుస్తుంది ఎన్ని వ్యూస్ వచ్చినాయో మనం తెలుసుకోవచ్చు అలాగే సేమ్ యాజ్ ఫీచర్స్ ఇమేజెస్ కానీ లొకేషన్ షేర్ చేయటం కానీ ఫైల్ షేర్ చేయటం కానీ అవన్నీ కూడా ఇక్కడ మనకి ఉంటాయి ఇక్కడ అన్నీ కూడా మనము చేయొచ్చు అయితే దీంట్లో ఉన్న ఇంకొక బెనిఫిట్ ఏంటి అంటే మనకి వాట్సాప్లో ఏదైతే ఆడియో వీడియో ఏవైతే మనం షేర్ చేస్తామో ఇమేజెస్ వీటన్నిటికీ కూడా మెమరీ లిమిట్ అనేది చాలా చాలా తక్కువ ఉంటుంది అయితే ఈ టెలిగ్రామ్లో ఏంటి అంటే మీరు ఒక్కొక్క ఫైల్ వచ్చి టూ జీబీ వరకు కూడా మీరు ఇక్కడ షేర్ చేయొచ్చు అంటే ఒక ఛానల్లో కానీ ఒక గ్రూప్లో కానీ టెలిగ్రామ్లో మనం ఒక వీడియోని కానీ అలాగే ఒక ఇమేజ్ని కానీ ఏదైనా ఒక పీడిఎఫ్ డాక్యుమెంట్ ఫైల్ని కానీ ఏదైనా సరే మనం ఇక్కడ షేర్ చేయాలి అనుకుంటే దాని మెమరీ అప్ టు టూ జీబీ వరకు టూ జీబీ లోపు మీరు ఎంతైనా షేర్ చేసుకోవచ్చు ఆ ఫెసిలిటీ అయితే దీంట్లో ఉంది మనకి అలానే ఇక్కడ కూడా యూజర్స్కి మనము పర్మిషన్స్ ఇవ్వచ్చు ఆర్ ఆల్ సబ్స్క్రైబర్స్ మనం వీళ్ళకి కావాలనుకుంటే వీళ్ళని అడ్మిన్గా చేంజ్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది కాకపోతే ఇక్కడ ఉన్న ఆప్షన్ ఏంటంటే మనము గ్రూప్లో లాగా పర్టికులర్గా ఏ ఆప్షన్ని వీళ్ళకి డిజేబుల్ చేయాలి అనేది అయితే ఇక్కడ ఉండదు సో ఇలా మనం ఛానల్ని క్రియేట్ చేసుకోవచ్చు ఈ ఛానల్లో మనము ఎంతమందినైనా యాడ్ చేసుకోవచ్చు అలాగే టూ ల్యాక్ మెంబర్స్ వరకు యాడ్ చేయవచ్చు ఆర్ ద డిఫరెంట్ ఫీచర్స్ మనకి ఫ్లెక్సిబుల్గా ఉండే విధంగా అయితే దీంట్లో ఇంకొక ఫీచర్ ఏంటి అంటే అడ్మిన్ ఎవరైనా సరే స్టార్టింగ్ టూ హండ్రెడ్ మెంబర్స్కి మించి ఈ ఛానల్లో యాడ్ చేయలేరు తర్వాత ఎవరైనా సరే లింక్ ద్వారా జాయిన్ అవ్వాల్సిందే తప్ప మనంగా యాడ్ చేయడానికి అవ్వదు అదొక ఫ్యూచర్ పెట్టారు ఎందుకంటే చాలామంది దీన్ని ప్రమోషనల్ వేస్లో బిజినెస్ పర్పస్లో యూస్ చేసేస్తున్నారు కాంటాక్ట్స్ తీసుకొచ్చి దీంట్లోకి యాడ్ చేసి డంప్ చేసేసి అన్నోన్ పర్సన్స్కి కూడా మెసేజెస్ కొట్టేయడం అయిపోతుంది అందుకని మార్కెటింగ్ పర్పస్లో దీన్ని యూస్ చేయకుండా ఉండాలనే ఉద్దేశంతో దీన్ని ఇలా సెట్ చేయడం జరిగింది సో ఇది ఫ్రెండ్స్ వాట్సాప్ ఛానల్ సారీ టెలిగ్రామ్ ఛానల్లో ఉన్నటువంటి కొన్ని ఫీచర్స్ మనం ఇప్పుడు చూసాము మరొక వీడియోతో త్వరలో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి